అనేది. ఇదొక అంశం అయితే ఆంధ్రాకు అటు ఇటు చూడమంటున్న కేసీఆర్ రైట్. మొన్న నారాయణ గారి ఒక వీడియో కూడా చూసాం, సిపిఐ నారాయణ గారు ఒక వీడియో తీసి తెలంగాణలో వచ్చిన ప్రయాణించినంతసేపు ఆ రోడ్లో ఉన్నంతసేపు నేను పేపర్ చదువుకుంటూ వచ్చాను, తీరా ఆంధ్ర రోడ్ల మీదకి వచ్చేసరికి మాత్రం కనీసం కారులో కూర్చోలేకపోయాను అంటున్నారు. ఇలా కేవలం రోడ్ల పరిస్థితే కాదు, అనేక మౌలిక సదుపాయాల విషయంలో లేదంటే డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ప్రజలు తెలంగాణతో కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఒకే రాష్ట్రం, మన రాష్ట్రం, కానీ ఇప్పుడు ఏమైపోయింది, విడిపోయిన తర్వాత తెలంగాణ ఏదో అయిపోతుందన్నారు, చీకటి అయిపోతుందని చెప్పారు, లేదంటే కొన్ని రోజుల్లోనే నీళ్లు లేక అల్లాడిపోతారన్నారు, అసలు డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పారు, రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఏమైంది తెలంగాణ, ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది చూసుకోండి అంటూ తెలంగాణ నాయకులు విమర్శిస్తుంటే కనీసం ఆంధ్ర నాయకులు లేదంటే ప్రజలు కూడా దీనికి సమాధానం చెప్పలేక తలదించుకునే పరిస్థితి అనేక చోట్ల మనం చూస్తున్నాం. ఇప్పుడు కరెంటు విషయంలో కూడా అలాంటి కామెంట్సే మనం చూడవచ్చు. ఒక్కసారి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. రైట్, కొద్దిసేపట్లో రెడీ అవుతుంది, కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం. అయితే ఒకసారి ఆ డిఫరెన్స్ ప్రధానంగా ఎక్కడ చెప్తున్నారంటే తెలంగాణలో డిమాండ్కి తగినంత సరఫరా ఉంది, విద్యుత్ కొరతలో ఏపీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీటర్లు పెట్టి రైతులు నెత్తిన భారం వేస్తున్నటువంటి పరిస్థితి లేదా అనేటువంటి ప్రశ్న. పెద్దగా ఛార్జీలు తెలంగాణలో పెంచని పరిస్థితి కనిపిస్తే ఆంధ్రాలో మాత్రం వరుసగా 15 నెలల్లో 3 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడు నడ్డు విరుస్తున్నారని, కరెంటు కొనడంలో తెలంగాణ సమతూకంగా ఉంటే ఆంధ్రాలో మాత్రం ఆ వ్యయాన్ని వినియోగదారులపై మోపుతున్నారు ఇలా ఛార్జీలు పెంచడం ద్వారా రకరకాల సర్ఛార్జీలు అంటూ సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నారు అనేటువంటి ఈ కంపారిజన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి కేసీఆర్ గారు ఏమన్నారో చూద్దాం. మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జ్ దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే గతంలో బతకలేక బతుకులేక మనం వలస పోయినాం, కానీ ఇవాళ పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతకవచ్చు, మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. రైట్, అది పరిస్థితి. ఒకప్పుడు వలసపోయే పరిస్థితుల నుంచి మన దగ్గరికి వలస వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు ఒకసారి చూసుకోవాలి, ముందు వెనక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అజిత గారు, అంటే ఈ మధ్యకాలంలో వరుసగా కామెంట్స్ చూస్తున్నాం. గతంలో ఎప్పుడో ఒకటి రెండు సందర్భాల్లో కామెంట్స్ చూసాం, కానీ సమయం గడిచే కొద్దీ వరుసపెట్టి నాయకులందరూ ఆంధ్రాని తెలంగాణని కంపేర్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి ఏంటి, అక్కడ అభివృద్ధి ఏంటి, ఇక్కడ కరెంటు పరిస్థితి ఏంటి, అక్కడ కరెంటు పరిస్థితి ఏంటి, లేదంటే ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏంటి, అక్కడ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా ప్రతి అంశంలోనూ కంపేర్ చేస్తుంటే సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా అక్కడ నాయకులు కానీ లేదంటే ప్రజలు కానీ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. సో ఈ కామెంట్స్ని ఎలా చూడాలి, ఎందుకు ఈ ఉధృతం అవుతున్నాయి రోజు రోజుకి ఈ కామెంట్స్? ఎలక్షన్స్కి అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్కి ఒక్కసారి మనం కంపేర్ చేసుకుంటే, గత ఎన్నికల సమయంలో స్వయంగా నాగార్జున సాగర్ దగ్గరికి నల్లగొండ జిల్లాకి వెళ్ళి కేసీఆర్ ఒకవేళ మళ్ళీ కూడా అంటే అవతల ప్రతిపక్షాలు గెలిస్తే, లాస్ట్ టైమే ఇక్కడ మన నీళ్లు అదేవిధంగా విద్యుత్కు సంబంధించి మొత్తం ఆంధ్రా వాళ్ళు దోచుకుంటారు. ఇప్పుడు మాకు గనక ఓట్లేయకుండా ప్రతిపక్షాలకు గనక ఓట్లేస్తే, అంటే ఆంధ్రా వాళ్ళు అంటే ఆంధ్ర ప్రభుత్వం, ఏపీ సర్కారు, ఏపీ సర్కారు దోచుకుంటుంది. ఈసారి గనక ప్రతిపక్షాలకు ఆ రోజు కాంగ్రెస్ మహాకూటమికి గనక ఓటేస్తే మొత్తం నీళ్లు, మన రావాల్సిన నిధులు అన్నీ వాళ్ళు దోచుకోవడంతో పాటు తెలంగాణకు సంబంధించి ఏదన్నా నిర్ణయం జరగాలంటే ఆంధ్ర వాళ్ళు సంతకం పెట్టాల్సి వస్తుంది, ఆంధ్రాకి వెళ్ళి సంతకం పెట్టించుకోవాల్సి వస్తుంది అని అంటూ మరొకసారి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టారు గత ఎన్నికల్లో నందు. కానీ ఈసారి ఎన్నికలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏమో మన నీళ్లు న్యాయంగా, మనకు రావాల్సిన నీళ్లు, మనకు రావాల్సిన విద్యుత్తు ఇలా మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు సరిహద్దు దగ్గరికి వెళ్ళి 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి చూడండి, యువతలకు వచ్చి చూడండి, ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఆ రాష్ట్రం ఎలా ఉంది, ఈ రాష్ట్ర ఆ రెండు కంపేర్ చేస్తే చాలు ఓట్లు మాకు ఎందుకు వేయాలో అని అనేది ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా
నిన్ననే మనం చూసాము నందు, అక్కడ ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారాయణ గారు అటు ఇటు మొత్తం కూడా వీడియోతో చూశారు. తెలంగాణ నుంచి నేను ఆంధ్ర బార్డర్ వరకు వచ్చేవరకు రోడ్డు మీద పేపర్ కార్లో పేపర్ చదువుకుంటా వచ్చాను, ఆ తర్వాత చదవలేకపోయాను అంటూ స్వయంగా ఆయన మొత్తం కూడా ఫోన్ తోటి వీడియో తీసి చూపించాడు, ఆంధ్ర రోడ్లు ఎలా ఉన్నాయి, తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయని. ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ 24 గంటలు విద్యుత్తు వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి, అక్కడ అంధకారంలో ఉంది, దాంతోపాటు ఒకప్పుడు ఉద్యమ కాలంలో పాలమూరు వలసలకు సంబంధించి మనం పాటలు పాడుకున్నాం ఆవేదనగా, ఈరోజు కర్నూలు నుంచి అదేవిధంగా పక్క జిల్లాల నుంచి ఆంధ్ర నుంచి సరిహద్దు అవతల ఉన్న జిల్లాల నుంచి మిర్చి పత్తి ఏరడానికి పొట్టబోసుకోవడానికి పాలమూరు జిల్లాకి ఆంధ్ర కూలీలు వలస వస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది, తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించింది, దాన్ని చూసి మీరు ఓట్లు వేయాలి అని చెప్పి కేసీఆర్ చెప్పడం అనేది నిజంగా అంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక అభివృద్ధి లేని తనానికి, ఒక వలసలు పోతున్న తనానికి, ఉపాధి లేని తనానికి, విద్యుత్ లేని తనానికి, అన్నిటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఒక మోడల్గా బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈరోజు తెలంగాణ పాలకులు ఓట్లు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నందు, మొత్తం మీద అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఎంత తేడా వచ్చింది అని అనేది ఇక్కడ కనిపిస్తోంది నందు. రైట్ రైట్, థ్యాంక్ యూ అజిత గారు. సో మొత్తం మీద ప్రతి అంశంలోనూ ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారు ఆంధ్ర మీద లేదంటే ఆంధ్ర నాయకుల్ని అనే ప్రశ్న కాకుండా వారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనేది చూడాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఖచ్చితంగా మనం ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు మనకి ఏం సాధించి పెట్టారు అనే ప్రశ్న ఒకసారి సామాన్య ప్రజలు ఓటర్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో తెలంగాణలో ఉన్న నాయకులు విమర్శలు చేస్తున్నారనో లేదంటే వేలెత్తి చూపుతున్నారనో కాకుండా నిజంగా అక్కడ ఏ లోపం లేకపోతే విమర్శ చేస్తే పరిస్థితి ఉండదు కదా. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఎలాంటి అంచనాలు మన మీద ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలాంటి రాష్ట్ర అభివృద్ధి అంటే ఇలా ఉంటది, అభివృద్ధి లేకుండా ఉండాలి, అంధకారంలో ఉండాలంటే అలా ఉంటది అని చెప్పి రెండు ఎగ్జాంపుల్స్ కంపేర్ చేసి చూపిస్తున్నారు నందు. అవునవును, రైట్ రైట్, థ్యాంక్ యూ అజిత గారు, థ్యాంక్ యూ.